ఇక మీద తిమోతి 2:4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి అనుగ్రహించును. అది ఆనందం, సంతోషం, గౌరవ పురస్కారం. పరలోక వాసులందరు మహిమ వస్త్రాల్లో అందరూ జేజేలు పలుకుతుండగా సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు మన పేర్లు పిలిచి ఒక అద్భుతమైన సన్మానం ఏర్పాటు చేస్తాడు. ఆయన చేతుల మీద పొందుతున్న పురస్కారం పరలోకమంతా ఆనందిస్తుండగా ఆ శుభ గడియ అత్యున్నతమైనది. స్తోత్రం చెప్పండి హుషారుగా. హల్లెలూయా. గొప్ప సంబరం అది. చాలా సంతోషంగా సింహాసనం ఎదుర్కొంటాను. నాకు దేవుడు బహుమానం ఇస్తున్నాడు. ఐఎమ్ కౌంటెడ్ వర్ది టు రిసీవ్ ఎ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. నేను దేవుని దగ్గరికి వెళ్ళి బహుమానం తీసుకుంటాను. నన్ను బహుమానం పొందటానికి ప్రభు యోగ్యునిగా ఎంచాడు. సంతోషంగా సింహాసనం దగ్గరికి వెళ్తాం. ఆనందముతో సంతోషంతో సింహాసనం ముందు నిలబడ్డవారు ఒక ఉన్నతమైన రాజ్యము వారికి సిద్ధమైన ఆ అనుభవాన్ని, అద్భుతమైన బహుమానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. వారి సంతోషం, వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇక్కడ మనం పడిన ప్రతి ప్రయాసం, ప్రతి కష్టం, ప్రతి బాధ అవన్నీ మనకు మహిమగా మారి మహిమ కిరీటం మనం నెత్తి మీద పెడితే ఆ మహిమలో ఎంత అద్భుతంగా మనం ప్రకాశించబోతున్నాం. అందరు చేతులెత్తి ఆమెనని చెప్పగలరా? చెప్పండి సంతోషంగా. ప్రాణానికి కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు ప్రాణం వదలటానికి కూడా సిద్ధపడ్డవారు ఆ ప్రాణాన్ని, ఆ జీవాన్ని నా ప్రభు సేకరించి, నా ప్రభు కంటే ఎక్కువ నాకు ఏది లేదు, నా ప్రాణము కంటే నా ప్రభు నాకు ఎక్కువ అని ఎంచిన ప్రతి ఒక్కరికి ఆ రోజున మనం ఖర్చు పెట్టిన ప్రతి జీవం ఒక కిరీటం తయారు చేస్తాడు. మనమంతా ఉపవాసాలు ఉంటాం, ప్రార్థన చేస్తాం, పేగులు చంపుకుంటాం. అలా ఉపవాసం ఉండి గొంతెత్తి అరిచి కేకలు వేయటం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది, జీవం పోతుంది. అది వ్యర్థమైపోదు, కానీ మనం ఖర్చు పెట్టే ప్రతి జీవాన్ని నా దేవుడు సేకరిస్తున్నాడు. రేపు ఆ జీవముతోనే ఒక కిరీటం చేసి జీవ కిరీటంగా మన తలల మీద దేవుడు పెట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తారా?